వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు ఇప్పటికే తనని తాను మార్చుకున్న పవన్ పార్టీ నిర్మాణం విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు అలాగే పార్టీ శ్రేణులకు తాము మెరుగైన ఫలితాలు సాధించగలమన్న భరోసా ఇస్తున్నారు అయితే సరే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అనేది విశ్లేషకుల మాట వాస్తవానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలుపన్నదే లేకుండా వారాహి యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నాడు రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు అదే సమయంలో జనసేన పార్టీ క్యాడర్ ని కూడా బలపరుస్తున్నాడు ఇక వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రజల్లో జనసేనకు ఆదరణ పెరిగిందా పవన్ కళ్యాణ్ ఎంత ఓట్ శాతంతో గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది కీలకంగా మారింది గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ కూడా బాగా పుంజుకున్నాయి ఇంతకు ముందుతో పోలిస్తే ప్రజల్లో జనసేన పట్ల పట్ల పవన్ నమ్మకం ఏర్పడింది పవన్ తరచుగా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు గత ఎలక్షన్లతో పోలిస్తే ఈసారి జనసేన పార్టీ అధిక ప్రభావం చూపబోతోందని స్పష్టంగా తెలుస్తోంది అదీకాక కాక కొన్ని విషయాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే కూడా జనసేన ముందు వరుసలో ఉందని చెప్పుకోవాలి జనసేన పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎంతో చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు అలాగే జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీకి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా అంత ప్రభావంగా లేదు అనే వాళ్లకి జనసైనికులు సమాధానమిస్తున్నారు స్కిల్ మీడియా వేదికగా జనసేన గట్టిగా సమాధానమిస్తూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ప్రారంభం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలపైన చురుగ్గా పోరాడుతున్నాయి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు కొంతకాలంగా సోషల్ మీడియాలో జనసేన సంపాదించుకున్నంతగా ఫాలోవర్స్ ని వైఎస్ఆర్సీపీ కానీ అలాగే టీడీపీ నుంచి కానీ సాధించలేదు ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని నడపడానికి కోట్లు ఖర్చు చేస్తోంది దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ ప్రముఖులుగా వ్యవహరిస్తున్నారు ఇక టీడీపీ విషయానికి వస్తే సోషల్ మీడియాలో టీడీపీ అందరికంటే ముందు వరుసలో ఉండేది ఇప్పుడు అది కాస్త వెనకబడిందనే టాక్ వినబడుతోంది అయితే జనసేన సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అయ్యాక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలన్నీ కూడా వెనుక వరుసలో ఉన్నాయనే చెప్పొచ్చు అదే సమయంలో జనసేన యాత్ర సూపర్ సక్సెస్ అవ్వటం అదే సమయంలో అధికార పక్షాన్ని పవన్ కళ్యాణ్ నిలదీయటం కూడా ప్రజల్లో జనసేన పేరు మార్ మోగిపోతోంది ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయడం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పవన్ నిత్యం పోరాడుతున్నారు వచ్చే ఎలక్షన్ లో ఆ ప్రభావం కనబడుతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గత సంవత్సరం నుంచి ప్రజలతో కలిసి ఉండటం ప్రజలతో ప్రయాణం చేయటం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవటం వాటికి పరిష్కారం చూపటం వంటి వాటితో పార్టీని బలోపేతం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన నాయకులు పార్టీ కార్యకర్తలు జనసైనికులు పవన్ ని అనుసరించే అభిమానులు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చివరి వరకు అతనికి మద్దతుగా ఉంటాము అని తేల్చేస్తున్నారు అంతేకాక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన విజయం సాధించి తీరుతుంది అని సర్వేలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది సంక్షేమ పథకాలు ఇస్తున్నా భారీగా కొత్త కోస్తున్నారు ఇక వాలంటర్ సచివాలయం ఉద్యోగులు వంటి వాటి ద్వారా ఓటు బ్యాంకింగ్ పైన దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అభివృద్ధి లేదు వీటిని పవన్ ప్రస్తావిస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ మీద ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోంది ఈ నేపథ్యంలోనే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూ తాము వస్తే ఏమి చేస్తామో చెప్పగలిగితే జనసేన మెరుగైన ఫలితాలు సాధించే ఛాన్స్ స్పష్టంగా ఉంది